हाय फ्रेंड्स, वेलकम टू श्रीहर्षा कुकिंग चैनल। नेनु मिस सरिता। इवाल्टि मन रेसिपी वच्ची मुरुकुलु। इवी बियं पिंडि तो चेसिन मुरुकुलंडी। ई मुरुकुलनु कोन्नि प्रांतालालो कोंतमंदि जंतिकलोनि कूडा पिलुस्तारु। ई मुरुकुलु चाला क्रिस्पीगा, चाला क्रंचीगा, चाला टेस्टीगा कूडा उंटायि। अंते कादंडि, ई मुरुकुलु चेयडं अयिते चाला अंटे चाला ईजी प्रासेस। एवरैना कोत्तगा पेल्लैन वारु, अप्पुडे वंटलु नेर्चुकुने वारु ओक्कसारि ई वीडियो चूस्ते ప్రతిసారీ మీరే ఎవ్వరిని అడగకుండా మీరే చేసేస్తారండి। అంత ఈజీ ప్రాసెస్లో క్రిస్పీగా క్రంచీగా ఎలా రావాలో ముందు ముందు వీడియోలో మీరే చూసేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది। చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయో। నేను చూపించబోయే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే మీకు కూడా ఇలాంటి క్రిస్పీ క్రంచీ టేస్టీ మురుకులు ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో ఇప్పుడు చూసేయండి। అంతేకాదండి, ఈ మురుకులు కేవలం బియ్యం పిండితో చేసిన మురుకులండి। ఏ ఇంగ్రీడియంట్స్ వేరేటి పొడిలు పిండిలు యాడ్ చేయకుండా కేవలం బియ్యం పిండితోనే చాలా క్రిస్పీగా వస్తాయి। మరి అదేలాగో ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి। నేను ఈ జంతికలు చేయడానికి బియ్యం పిండిని తీసుకుంటున్నాను। ఇది పొడి బియ్యం పిండేనండి, బియ్యాన్ని కడిగి ఆరబోసిన పిండి పట్టించింది కాదు, ఇది మామూలు పొడి బియ్యం పిండి। ఇప్పుడు ప్రతి ఒక్కటి నేను కొలత ప్రకారం చూపిస్తాను కాబట్టి వీడియోను క్లియర్గా అబ్జర్వ్ చేయండి। ఇలా ఒక పెద్ద గిన్నెని తీసుకొని నేనైతే ఈ గిన్నెతోటి మూడు గిన్నెల వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను। మూడు గిన్నెల బియ్యం పిండికి 2.5 గిన్నెలు వాటర్ యాడ్ చేయాలండి, ఇది కరెక్ట్ కొలత। కాబట్టి మీరు బియ్యం పిండి ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టు వాటర్ తీసుకోండి। కొలత మాత్రం గుర్తుంచుకోండి, బియ్యం పిండి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, వాటర్ క్వాంటిటీ తక్కువగా ఉండాలి। అంటే 3 కప్పుల బియ్యం పిండికి 2.5 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది। తర్వాత నేను 3 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను కదా, దీనికి ఒక 100 గ్రామ్స్ వరకు నువ్వులు వేసుకోవాలండి। నువ్వులు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది। మీకు గ్రామ్స్లో అయితే నేను 100 గ్రాములు అని చెప్తున్నాను। ఒకవేళ టేబుల్ స్పూన్ ప్రకారం అయితే 10 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి। ఈ బియ్యం పిండి 1 కేజీ ఉందండి, అప్రాక్సిమేట్లీ 3 కప్పులు కాబట్టి నాకైతే అప్రాక్సిమేట్లీ 1 కేజీ పిండి అని నేను అనుకుంటున్నాను। ఇలా నువ్వులన్నీ వేసిన తర్వాత ఈ బియ్యం పిండిలో కలిసే విధంగా కలిపేసుకోవాలి। నువ్వులు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి, ఖచ్చితంగా గుర్తుంచుకొని నువ్వులను ఎక్కువగా యాడ్ చేసుకోండి। తర్వాత నేను అప్రాక్సిమేట్లీ 1 కేజీ బియ్యం పిండి అన్నాను కదా, ఒక 5-6 చెంచాల వరకు కారం పొడి వేసుకోవాలి। అంతేకాదండి, మా కారం పొడి చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను 6 టీ స్పూన్ల వరకు అప్రాక్సిమేట్లీ వేసేసాను। ఒకవేళ మీ కారం పొడి మామూలుగా ఉంటే మాత్రం 3 చెంచాల వరకు వేసుకొని, అంటే 1 కప్పు బియ్యం పిండికి 1 టీ స్పూన్ వరకు కారం పొడి నేను తీసుకున్న గిన్నెకు। తర్వాత 2 చెంచాల వరకు ఉప్పు వేస్తున్నాను। ఇలా ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలి। తర్వాత ఈ ఉప్పు కారం పొడి అంతా పిండిలో కలిసే విధంగా కలిపేసుకోండి। అది ఎందుకండి, మీ ఇంట్లో తినేదాన్ని బట్టి మీరు కారం ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది। కారం ఉప్పు తక్కువగా ఉన్నా సరే ఎక్కువగా ఉన్నా సరే మురుకులు మాత్రం చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి, అది గుర్తుంచుకోండి। తర్వాత ఇది మెయిన్ పాయింట్ అండి, వేడి చేసిన నూనె 1-4 చెంచాల వరకు యాడ్ చేయాలి। ఇలా 4 టీ స్పూన్ వేడి నూనె యాడ్ చేయడం వల్ల మురుకులు చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి, కాబట్టి ఇది మాత్రం మిస్ కావద్దు। ఇలా నూనె అంతా పిండికి పట్టించుకోవాలి। ఇప్పుడు మనము వేడి నీళ్ళు పెట్టుకోవాలి, దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి గిన్నెలో కూడా 1-2 చెంచాలు మాత్రమే ఆయిల్ వేసుకోండి। మనం ఇదే గిన్నెతోటి 3 గిన్నెల పిండి తీసుకున్నాను కదా ఈ గిన్నెతోటి, కాబట్టి నేను 2.5 గిన్నెలో వాటర్ తీసుకుంటున్నాను। కొలత మాత్రం మిస్ కాకండి, నీళ్ళు అసలు మనకు కరెక్ట్గా సరిపోతాయి, తర్వాత నీళ్ళు తక్కువ కావు ఎక్కువ కాదు। కాబట్టి 3 కప్పుల బియ్యం పిండికి 2.5 కప్పుల వాటర్ తీసుకోండి। చూసారు కదా నేను 2.5 గిన్నెల వాటర్ తీసుకున్నాను। ఇప్పుడు ఈ వాటర్లో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా వెల్లుల్లి జీలకర్రను కానీ దంచి యాడ్ చేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది। మీకు మీ ఇష్టము జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా వేసుకోండి, లేదా 5-6 వెల్లుల్లి రెబ్బలు 1 పావు టీ స్పూన్ వరకు జీలకర్రను దంచి ఇలా యాడ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతున్నాయి కదా, ఇలా వాటర్ మరిగేటప్పుడు మాత్రమే మనం కలిపి ఉంచుకున్న బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి। ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్నాం చూడండి, ఆ బియ్యం పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి। మా కారం చాలా రెడ్గా ఉంది చూడడానికి, కానీ చాలా తక్కువగా ఉందండి, కాబట్టి మీకు కలర్ ఇలా కనిపిస్తుంది।
ఇప్పుడు పిండిని అంతా ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిండిని కలిపిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసి ఇలా మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అలా వదిలేసేయాలి. 15 మినిట్స్ తర్వాత పిండి చాలా ఉమ్మగిల్లుతుందండి. ఇది కంపల్సరీ మనం ఒక 15 నిమిషాలు అలా మూత పెట్టేసి వదిలేస్తే మురుకులు క్రాక్స్ రాకుండా స్మూత్గా వస్తాయి, చక్కగా వస్తాయి. కాబట్టి మీరు ఒక 15 మినిట్స్ అలా వదిలేసిన తర్వాతనే ఇలా కొంచెం కొంచెం పిండిని ఒక బేసన్ గిన్నెలోకి తీసుకొని ఈ పిండిని ఒక దగ్గరికి తీసుకురావాలి. అంటే మనం చపాతి పిండిలాగా చేసి పెట్టుకోవాలి. మీకు కొంచెం వేడిగా అనిపిస్తే చల్లటి నీళ్ళలో చేతి ముంచుకుంటూ ఇలా పిండిని మెత్తగా చేసి పెట్టుకోవాలి. చూసారు కదా పిండిని ఇలా సాఫ్ట్గా చేయాలండి. మీద మీదనే కలిపి ముద్దలు కట్టడం మాత్రం కాదండి, ఇలా చాలాసేపు పిండిని పిసకడం వలన సాఫ్ట్గా అవుతుంది, మురుకులు కూడా చాలా టేస్టీగా వస్తాయి. చాలామంది ఆగమాగంలో ఒక 5 నిమిషాల పిండి ముద్ద చేసి పక్కకు పడేసి మురుకులు చేస్తారు. కాదు, ఇలా చేయండి, మీకు అప్పుడు మురుకులు పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఈజీ ప్రాసెస్లో అండి, మనం ఒక్కరమే మురుకులు చేసుకుంటే మాత్రం ఇలా ముందుగానే రోల్స్ లాగా చేసి పెట్టుకోండి. తర్వాత నేను ఇలా 3 రోల్స్ ఉన్న బిల్లెను మురుకుల మిషన్లో పెట్టుకొని ఇప్పుడు జంతికల్లాగా ఒత్తేస్తాను. మనం ఇలా రెడీగా పెట్టుకున్నామనుకోండి మనకు వేరే వారి హెల్ప్ అవసరం లేదు. ఇలా పిండి మన చేతులకు అంటకుండా చక్కగా దాంట్లో పట్టినంత పిండిని పెట్టేసుకోవచ్చు. కాబట్టి ముందుగానే మీరు ఇలా పిండి రోల్స్ చేసి పెట్టుకోవాలి, అప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది. తర్వాత ఇలాంటి కాటన్ వస్త్రం కానీ లేదా కొన్ని ప్లేట్లు కానీ తీసుకొని దానిపైన మురుకుల్లాగా ఒత్తేసుకోవాలి. ఇలా కాటన్ వస్త్రం పైన ఒత్తేసి కూడా మనము చిన్న చిన్న ప్లేట్లతోటి కానీ లేదా జలిగంటతో కానీ ఒక్కొక్క మురుకును తీసుకుంటూ లేదా ఇలా చేత్తో కూడా తీసుకుంటూ మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఒకవేళ ఇదంతా లెంతీ ప్రాసెస్ అనుకుంటే స్టీల్ ప్లేట్లు ఉంటాయి చూడండి, ఆ ప్లేట్లకు బ్యాక్ సైడ్ ఆయిల్ని అప్లై చేసుకొని ఒక్కొక్క ప్లేట్ పైన ఒక్కొక్క మురుకును ఒత్తుకొని మనం ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా ఈజీ ప్రాసెస్ కావాలంటే ఇలాంటి మన జలిగంట ఉంటుంది కదా డీప్ ఫ్రై చేసేది, దీనిపైన ఒక్కొక్క మురుకుని ఇలా ఒత్తుకొని డైరెక్ట్ ఆయిల్లో దించేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, మీకు వీలుని బట్టి మీరు డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ చాలా అంటే చాలా హీట్ ఎక్కిన తర్వాతనే ఇలా ప్లేట్లలో ఒత్తుకున్న మురుకులను ఒక్కొక్కటిని అందులో నెమ్మదిగా వదలండి. ఇది చాలా జాగ్రత్తగా చేయాలండి. ఇది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతేనే వస్తుంది, లేదంటే మనకు ఆయిల్లో వేసేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇలా నెమ్మదిగా వేసేసుకోండి. మీకు అలా డైరెక్ట్గా వేయడం ప్రాబ్లం అయితే ఇలా చూడండి ఈజీగా ఉంటుంది, జలిగంట పైన పెట్టేసుకుంటూ డైరెక్ట్ ఆయిల్లో వదలడమే. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే ఈ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్కి అస్సలు అడ్జస్ట్ చేయకండి. టోటల్గా మురుకులు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. లేదంటే మంట కొంచెం తక్కువగా ఉన్నా ఈ మురుకులకు చాలా ఆయిల్ పట్టేసుకొని మనకు ఆయిల్ వస్తుంది. కాబట్టి హై ఫ్లేమ్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని టర్న్ చేసుకోండి. ఇవి క్రిస్పీగా అయ్యిందో లేదో మనకు ఈజీగా తెలుస్తుందండి. మన జలిగంటకు ఇట్లా కొంచెం క్రిస్పీగా తగులుతుంది, ఆ టైంలో కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకొని ఒక స్టెయినర్లో వేసుకొని పక్కన పెట్టేస్తే అప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా కొద్దిసేపు అట్లనే స్టెయినర్లో వదిలేసేయండి, ఎక్స్ట్రా ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి, మీకు మరొకసారి చెప్తున్నాను, ఆయిల్లో వేయడం చాలామందికి రాదు. ప్లేట్లతో వేస్తే మనకు ఆయిల్ అనేది బయటకు చిత్తుతుందని భయపడతాము. అలా భయపడే వాళ్ళు ఇలా డైరెక్ట్గా జలిగంట పైననే ఒక్కొక్క బిల్లెను వత్తేసుకుంటూ ఆయిల్లో నెమ్మదిగా దించేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మన మురుకులు రెడీ అయిపోయాయి. చూసారు కదా కేవలం బియ్యం పిండితో ఎంతో టేస్టీ టేస్టీ మురుకులు రెడీ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా ఉంటాయి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో. కేవలం క్రిస్పీగా కాదండి, టేస్టీగా కూడా ఉంటాయి. చాలామంది బియ్యం పిండి మురుకులు చేసేటప్పుడు అందులో కొద్దిగా బేసన్ ఫ్లోర్ కానీ పుట్నాల పిండి కానీ అలా కలుపుతారు. అలా ఏమి కలపకుండానే కేవలం బియ్యం పిండితోటే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉండే మురుకులు ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ మురుకులు 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ నిల్వ ఉంటాయి. నిల్వ ఉన్నన్ని రోజులు కూడా చాలా క్రిస్పీగానే ఉంటాయండి. గాలి పోని స్టోరేజ్ డబ్బాలో నిల్వ చేసి పెట్టుకుంటే 1-2 మంత్స్ కూడా క్రిస్పీగా ఉంటాయి.
ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన బియ్యం పిండి మురుకులు వీడియో మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అంతేకాదండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ను టచ్ చేయండి. టచ్ చేసాక పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల నా ప్రతి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీహర్ష కుకింగ్ ఛానల్.